అశాంతతకు మారుపేరుగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని, అక్కడ ఉన్నటువంటి పౌర జీవనాన్ని అల్లకల్లోలపరిచి, మత ప్రాతిపదికను విభజించి, మత కల్లోలాలు రెచ్చగొట్టి ఏదో రకంగా ఒక రాజకీయ లబ్ధి సాధించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రాజా సింగ్ గారు పార్టీ ఆయన సస్పెండ్ చేసి ఉండొచ్చు, కానీ అదేదో తాత్కాలికంగా అని అనుకోవాలి తప్ప, ఆయన ఇదే రాజా సింగ్ గారు మహమ్మద్ ప్రవక్త గురించి చేసినటువంటి కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇవాళ అల్లకల్లోలం అవుతుంది సిటీ. ఆయన గతంలో కూడా ఇలాంటి కామెంట్లు చాలా చేశారు, చాలా విషయాల మీద చేశారు. ఆయనకి ఆ ముస్లిం సమాజం పట్ల పడదు, ఆయనకి వాళ్ళతో కలిసి ఉండడం ఆయన చేత కాదు, వాళ్ళందరినీ ఏదో చేసేయాలనే తపన అయింది. ఆయన ఎప్పుడు విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలే, ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు 41 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఏవో కొన్నిట్లో సాక్ష్యాలు లేక కొట్టేసే ఉండొచ్చు, అది వేరే విషయం. ఎన్నికల సంఘం ఆయన మీద తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, చాలా రాష్ట్రాల్లో ఆయన మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఆయన ఎక్కడ ఆయన వైఖరి మార్చుకోవడంలా, తాజాగా మళ్ళీ మహమ్మద్ ప్రవక్త గురించి చేయడం, దాని మీద ముస్లిం సమాజం అంతా ఆగ్రహోదగ్గులవ్వడం, వాళ్ళు కూడా ప్రతిగా ఇతను ఏదో అది చేయాలి, ఇది చేయాలి, నరికేయాలి, చంపేయాలని వాళ్ళు ఆందోళన చేయడం. ఇంత చేసిన తర్వాత నిన్న అరెస్ట్ అయిన తీరు, వెంటనే ఆయనకి బెయిల్ దొరకడం, అదేదో నిబంధనలు పాటించలేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 41A ప్రకారం ముందుగా నోటీస్ ఇచ్చి ఆయన అభ్యంతరాలు, ఆయన వాదన విని ఆ తర్వాత యాక్షన్ తీసుకోవాల్సింది పోయి నేరుగా అరెస్ట్ చేయడం అనేది బెయిల్ కండిషన్లకి అనుకూలంగా ఉందని చెప్పి నాంపల్లి కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేయడం, బేషరతు అయిన బెయిల్. దాని మీద మరింతగా నిన్న రాత్రి కూడా చార్మినారు, ఆ షాలిబండ చుట్టుపక్కలంతా కూడా మజ్లిస్ పార్టీ శ్రేణులు కానీ, ముస్లిం సమాజానికి సంబంధించిన వివిధ రంగాల కార్యకర్తలు కానీ వీళ్ళు విపరీతమైన ఆందోళన చేసి శాంతి భద్రతల పరిస్థితి తలెత్తేలాగా చేస్తున్నారు. దీన్ని ఖండించాల్సిందే. ఒకటే, గతంలో నూపూర్ శర్మ చేసింది ఎంత దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంత గగ్గోలు సృష్టించిందో అందరికీ తెలుసు. ప్రాఫెట్ మహమ్మద్ గురించి ఆయన ఒక పర్టికులర్ ఇస్లాం మతానికి సంబంధించిన భగవంత్ స్వరూపుడైన అతనికి రూపురేఖ విలాసాలు అవి ఉండవు, అదేదో అతన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు, వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం అదే. హిందూ సమాజంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నట్టు, 33 కోట్ల మంది దేవతలు, వాటి విశ్వాసాలు, వాటి మీద నమ్మకాలు, వాళ్ళకున్నటువంటి భావావేశాలు అవి ఎలా ఉన్నట్టు మొత్తం ఇస్లామిక్ సమాజం అంతా కూడా ప్రాఫెట్ మహమ్మద్ మీద ఆధారపడి ఉంది. అటువంటి ప్రాఫెట్ మహమ్మద్ మీద, ప్రవక్త మీద ఏదో గతంలో జరిగింది అందరికీ తెలుసు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ నూపూర్ శర్మని సస్పెండ్ కూడా చేసింది, ఇంకో ఆయన కూడా చేసింది, పార్టీ నుండి వెలగొట్టింది, కేసులు పెట్టారు ఎక్కడ పడితే అక్కడ. ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది, అన్ని కేసులు కలిపి విచారించమని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంకా పని ఏదో మొదలవుతుంది. మళ్ళీ ఏదో ప్రశాంతతగా ఉందనుకుంటే కర్ణాటకలో చూస్తున్నాం కదా, అక్కడ ప్రభుత్వమే రకరకాలుగా హిజాబు వివాదాలను కానీ, అదేదో ఇంకొకటి ఆహార నియమాల గురించి కానీ, కొత్తగా సావర్కర్ వ్యవహారం, టిప్పు సుల్తాన్ వ్యతిరేక వైఖరి, సావర్కర్ అనుకూల వైఖరి, ఆయన ప్రదర్శనలు, ఆయన పాదయాత్రలు అవన్నీ చేపట్టి అక్కడేమిటంటే ఇంకో 6-7 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ఎలా గెలవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ అలాంటి జిమ్మిక్కులు చేస్తుంది అనుకున్న ఒక సమాజాన్ని చేల్చడం. మొత్తం భారతీయ జనతా పార్టీ ఒక ఉన్నటువంటి ప్రాథమికంగా ఒక ప్రభుత్వం. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా చేయడంలా కొన్ని చేస్తూ ఉంది. చేయని వాటి మీద మీరు ప్రశ్నించండి, మీరు ఇచ్చిన హామీలు ఇవి, అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, చేయలేదు, మమ్మల్ని ఎన్నుకోండి మేము చేసి పెడతాం. అది కదా ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ చేయాల్సింది పాలకపక్షం యొక్క తప్పులు ఎత్తి చూపుతూ ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొని రావాలంతే. ఎవరికైనా అంతే, అది కాంగ్రెస్కి అయినా టీఆర్ఎస్ అయినా అంతే తప్ప మతపరంగా ఏదో చీలుద్దాం అనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అదే ఎజెండా, కర్ణాటకలో అదే ఎజెండా, ఇప్పుడు తాజాగా తెలంగాణలో. అంత వివాదం సమస్య పోయిన చోట ఈయన ఎమ్మెల్యే నూపూర్ శర్మ అనేది ఓన్లీ స్పోక్స్ పర్సన్. ఈయన భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికైన 2 సార్లు వరుసగా 2014 2018 ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు. రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అదేమీ లేవు. మళ్ళీ కావాలని నిన్న కాక మొన్న రాత్రి ఆయన ఒకటి వీడియో విడుదల చేయడం, అది కాంట్రవర్సీ అవ్వడం, చివరికి బెయిల్ మీద ఏదో విడుదలే ఇదంతా అవ్వడం. ఇప్పుడు అతను బెయిల్ మీద విడుదల కాకూడదు, ఏదైనా పీడీ యాక్ట్ పెట్టి, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద పెట్టి మళ్ళీ అతను లోపలేస్తే తప్ప ప్రశాంతత రాదు అనేది ఒక ఆందోళన నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోరుతోంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో కానీ నగరంలో ఉధృతమైన వాతావరణం నెలకొంది. దీనికి భారతీయ జనతా పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసినప్పటికీ, నిన్ను పార్టీ నుండి బయటికి ఎందుకు పంపకూడదు, ఎస్పల్ ఎందుకు చేయకూడదు చెప్పమని 10 రోజుల వ్యవధితో నోటీస్ ఇచ్చినా కానీ, అతనికి మద్దతుగా ఎక్కడ ప్రకటనలు చేయకపోయినప్పటికీ, ఎందుకంటే వాళ్ళే పార్టీ నుండి సస్పెండ్ చేశారు కాబట్టి అతనికి మద్దతు ఇస్తే బాగోదు. ఏమని మద్దతు ఇస్తారు? ప్రాఫిట్ మహమ్మద్ గురించి మాట్లాడిన కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల గురించి. సో ఈ నగరం 8 ఏళ్ల టీఆర్ఎస్ కానీ, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ప్రశాంతతగా ఉన్న చోట ఇటువంటి వ్యవహారాలు రెచ్చగొట్టడం. అదే సమయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ఎంత మజ్లిస్ పార్టీ మిత్రపక్షమైనా వాళ్ళు కూడా ఒక పరిధి దాటి శాంతి భద్రతల పరిస్థితిని సృష్టించేలాగా వాళ్ళ ఆందోళనలు అవి చేస్తే దాన్ని కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత మీదే. ఇవాళ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు, మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా దక్షిణ మండలంలోనే మూసి అవతల ఉన్నటువంటి పాత బస్తీలోనే మోహరించాల్సి వచ్చింది. ఎక్కడ ఏ ఆందోళన జరుగుతుందో తెలియదు. ముస్లిం యువకులు అయితే వాళ్ళు ఏదో కొంచెం ఆందోళన చేసి ప్రతీకారం తీర్చుకుంటామని వాళ్ళు ప్రతిజ్ఞలు చేస్తూ అరుస్తూ గిరుస్తూ వెళ్తున్నారు. వాళ్ళు కొన్ని సమాజాలతో పోలిస్తే ఈ ముస్లిం సమాజం ఏమిటంటే కొంచెం వాళ్ళు మతానికి సంబంధించి, మతమే వాళ్ళకి ప్రాధాన్యత, మతం మనుగడ, మతంతో ఐడెంటిఫికేషను వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. ఇది హిందూ మతంలోనూ మిగతా మతాల్లో అంతగా లేదు. ముస్లిం సమాజం వాళ్ళ మతం వాళ్ళ ఇష్టం, వాళ్ళు మతాన్నే నమ్ముతారు, మతం కోసమే వాళ్ళు బతుకుతారు, మతం కోసం మరణిస్తారు కూడా, అటువంటివి కూడా ఉన్నాయి. అలాగే మతాల కోసం పుట్టడం మరణించడం ఇలాంటి మిగతా మతాల్లో లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక కట్టుబాటు దాటి వ్యవహరించకుండా కూడా చూడాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది ఉంటుంది. వాళ్ళే చట్టాన్ని తాము చేతిలో తీసుకోవడం. అది ఎట్ ది సేమ్ టైం కొన్ని జాతీయ ఛానల్స్, మన తెలుగు ఛానల్స్ అయితే ఏదో కొంత సంయమనం పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప, జాతీయ న్యూస్ ఛానల్స్ అయినటువంటి టైమ్స్ను వాళ్ళు మరీ రెచ్చగొట్టేలాగా ప్రసారాలు మొదలుపెట్టేశారు నిన్నటి నుంచి. సరే, ఈయన అరెస్ట్ చేశారు రాజా సింగ్ గారిని, వాళ్ళని ఎప్పుడు చేస్తారు, ఇలా అన్నారు అలా అన్నారు, వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు చెప్తారా లేదా అని పార్టీ స్పోక్స్ పర్సన్లు పట్టుకుని బెదిరింపులు చేయడం అంత దారుణంగా. అసలు జాతీయ ఛానల్స్ వాళ్ళకేం పని లేదా? వాళ్ళకి ప్రస్తావించవలసిన అంశాలు లేవా? ఆ టైమ్స్లోకి ఇదేం పని? ఈ రెచ్చగొట్టడం ఏమిటి? గతంలో ఏదో రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి ఏదో కొంత రెచ్చగొడుతూ మాట్లాడతాడంటారు. అతను 10 రెట్లు 20 రెట్లు మించిపోయి రాహుల్ త్రీవాచ్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఈ టైమ్స్ నోలో. ఆయన ప్రశ్నించడం, ఇదేదో అయిపోయింది, ఏదో మీద యాక్షన్ చేసేసుకున్నారు రాజా సింగ్ మీద, మరి వీళ్ళ సంగతి ఏంటి? ఏమిటి ఆ రెచ్చగొట్టడం ఏమిటి? అవే పదే పదే చూపించడం ఏమిటి? ఇవాళ పొద్దున్నుంచి అదే ప్రసారాలకు తాగించడం ఏమిటి? దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పబ్లిక్ ఆర్డరు, లా అండ్ ఆర్డరు, పబ్లిక్ సంబంధించినటువంటి ఆ శాంటిటీ, పీసు, ఇవి నెలకొనేలాగా రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి క్రెడిబిలిటీ, ఈ మతం కాదు ఆ మతం కాదు, అందరినీ సమానంగా చూస్తాం, సమానంగానే వ్యవహరిస్తాం అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరానికి నిన్నటికి నిన్న కేటీ రామారావు గారు ఆ చాంద్రాయణగుట్ల ఫ్లైఓవర్ ప్రారంభించాల్సింది ఈ గొడవల వల్ల ఆగిపోవాల్సి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరి ప్రభుత్వాన్ని నడిపేది ఆయన, నెంబర్ 2లో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితి తలెత్తుందో తెలియదు. అటు ముస్లిం నుంచో కానీ ఇటు రాజా సింగ్ గారి అనుకూల వర్గాల నుంచి కానీ ఆ ప్రమాదాల వల్ల ఆయన అది క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో హైదరాబాద్ నగరం ఉన్న ఈ ప్రశాంతతని చెడగొట్టకుండా పార్టీలు కూడా సంయమనం పాటించడం ఒక అవసరం. ప్రభుత్వం కూడా వీలైనన్ని కఠినమైన చర్యలు తీసుకుని సమన్యాయం చేసేట్లాగా చేయడం అనేది మరొకటి. ఇందులో మరి ఎంతవరకు ఈ పరిస్థితి ఇంకా ఎంతవరకు దారితీస్తుందనేది చూద్దాం.